ఆదిలాబాద్ వ్యవసాయం మార్కెట్లో పత్తి వ్యాపారుల నిలువు దోపిడి యథేచ్ఛగా కొనసాగుతోంది దిగుబడులు తగ్గిన పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు నాణ్యమైన పత్తికి పేర్లు పెట్టి మద్దతు ధరలు దళాలు తెగ్గోసేయడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు వ్యాపారులు తంతు గురించి తెలిసిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం వల్ల పత్తి రైతులకు ఆవేదన తప్పడం లేదు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో దళారుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి అధికారుల ఉదాసీన వైఖరి రైతులకు ప్రాణ సంకటంగా మారుతోంది అటు భారత పత్తి సంస్థ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం వల్ల వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించే వారే కరువయ్యారు అంతర్జాతీయంగా ముడి సరుకుకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తికి కనీస మద్దతు ధర దక్కడం లేదు ఘనంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించడం మినహా నాణ్యత పేరిట క్వింటాకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు దిగ్గోయడం సర్వసాధారణమైంది కళ్ల ముందే జరిగే నిలువుదోపిడీని ప్రశ్నిస్తే తాము కొనబోమంటూ వ్యాపారులు కర్షకులను బెదిరిస్తున్నారు అక్రమాలను నివారించాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితమవుతున్నారు ఫలితంగా తమ కష్ట నష్టాలను ఆలకించే నాథుడే కరవయ్యాడని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మంచి క్వాలిటీ పత్తి కూడా రేటు ఇవ్వకపోవడం వల్ల రైతాంగం బాగా నష్టపోతున్నది ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నాయి దాదాపు మూడు నాలుగు వందలు రేటు దించేసినారు అసలు రైతులు అయోమయ్యే పరిస్థితులు ఉన్నారు మంచి ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ని అధికారులందరినీ కోరుకుంటున్నాం మూడు నాలుగు రోజులు ముందు నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల తొమ్మిది వందలు ఐదు వేల మద్దతు ధర ఉండే ఈరోజు చూస్తుంటే మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు వేల తొమ్మిది వందలకు మద్దతు ధర జరిగింది ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇంకా ధర దీయడమే జరుగుతుంది కానీ పెరగడం జరగలేదు అధికారులు దీనిపైన చర్య తీసుకొని వ్యాపారులతోటి మాట్లాడి మాకు దీని కనీస మద్దతు ధర ఐదు వేలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇప్పటిదాకా పదకొండు లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది మార్కెట్లో నాలుగు వేల నుంచి నాలుగు వేల నాలుగు వందల వరకు ధర కడుతున్న వ్యాపారులు జిన్నింగ్ లోకి వెళ్లాక మెలిక పెడుతున్నారు తేమ శాతం పేరిట సగటున నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు కోత విధిస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు సీజన్ ఆరంభంలో తేమ శాతం ఎక్కువ వస్తే దిగ్గోసిన దళారులు ఇప్పుడు తక్కువ వస్తే మాత్రం అధిక ధర చెల్లించకపోవడం రైతులను కుంగదీస్తోంది చాలా దురదృష్టకరం ఇది ఇప్పటికైనా కనీసం మద్దతు ధర నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇన్ని రోజులు ఆరు మైచర్ తోటి వ్యాపారులు తీసుకున్నారు ఇప్పుడు ఎనిమిది మైచర్ పది మైసారు కొంటున్నారు వ్యాపారులంతా కుమ్మక్క ఇలా చేస్తున్నారు రైతుల్ని మోసం చేస్తున్నారు ఇప్పుడైనా ఆరు మైచర్ తోటి తీసుకోవాలా పత్తి ధర పెంచాలా కూలీలకు మందులకు ఎరువులకు ఏర్పట్లేదా రైట్ ధర తగ్గుతున్న మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు అధిక ఆశించే పత్తి రైతులు మార్కెట్ పరిస్థితి తెలుసుకుని సరుకును తీసుకురావాలని సూచించడం విస్మయానికి ఎనిమిది నుండి ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ సెవెన్ లోపల ఓపెన్ యాక్షన్ కావడం జరిగింది మేము కూడా పరిశేషన్ లో ఉన్నాము దాన్ని ఏ విధంగా రైతులకు ఎక్కువ ధర ఇప్పించాలనేదే మా యొక్క ధ్యేయంగా భావించడం జరుగుతుంది గత రెండు రోజులుగా మీకు ఎలా ఏ రేటు ఉంది రేపు ఏం రేటు ఉండబోతుందనేది కూడా రైతు సోదరులు గమనించి తీసుకొని రావాల్సిందిగా తెలియపరిచు నిబంధనల గురించి గొప్పగా వల్లించే జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా పేటరేగిపోతున్న వ్యాపారుల దోపిడికి ముకుతాడు వేసి పత్తి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కర్షకులు కోరుతున్నారు అన్నదాత బతుకు అరణ్య రోదనగా మిగిలిపోతుంది పత్తి రైతు బతుకు చిత్తవుతుంది మార్కెట్ మాయాజాలాన్ని తెలుసుకోలేక నిలువున దోపిడి కావాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అన్ని విధాలుగా మోసపోతున్న పత్తి రైతుల దుస్థితిని తెలుసుకోవాలి వారికి అండదండలు అందివ్వాల్సి ఉంది కెమెరామెన్ తిరుపతితో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్